మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులంతా గత ప్రభుత్వం బీఆర్ఎస్ను గెద్దదింపి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారాన్ని అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులపై గత ప్రభుత్వం లాగే నియంతగా వ్యవహరిస్తుంది. చదువుకోవడానికి సమయం ఇవ్వకుండా వారికి వెంట వెంటనే పరీక్షలు నిర్వహిస్తుండడం వల్ల నిరుద్యోగులు ఏ పరీక్షకు చదువుకోవాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు డిఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు పరీక్షల నిర్వహణ మార్పులపై తమ గొంతు విప్పగా, తాజాగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగులు నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లో ఆందోళన నిర్వహించారు. చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ చూరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. అభ్యర్థుల ఆందోళనతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో వాహనాలు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 పరీక్షలు మాత్రమే సిద్ధం కావాల్సి వస్తుందని, అందులో ఏదో ఒక పరీక్షను కోల్పోవడం జరుగుతుందని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకే సమయాన్ని ఉండడం వల్ల అలాగే ఈ రెండు పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2 డిసెంబర్లో నిర్వహిస్తే గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ కు టైం ఉంటుందని నిరుద్యోగులు నిన్న రాత్రి అశోక్ నగర్, దిల్షుక్ నగర్ లో భారీగా హాజరై తమ నిరసనను తెలిపారు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.